ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని బైబిల్లో నుండి చూడబోతున్నాం. దయచేసి ఒకసారి మీ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. ఒకసారి చూద్దాం బైబిల్లో నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడ, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడిగారు. అందుకైన మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశించగలిగిన యెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవటకు కోరగా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు వెనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్లిపోయెను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక ప్రాముఖ్య ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని కోరుచున్నాను. అదేంటంటే మన ముస్లిం సహోదరులు అడిగేటువంటి ఒక ప్రశ్న. ఆ ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ఈ వచనాల్లో ఏమంటున్నాడు? ఒక యవనస్తుడు వచ్చాడు, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయాలి అని. అందుకు యేసుక్రీస్తు ఆజ్ఞలను పాటించమన్నాడు. కాబట్టి నిత్య జీవం పొందడానికి యేసు క్రీస్తు మరణించాల్సినటువంటి అవసరం లేదు, ఆయన మరణం అనవసరమైనటువంటి విషయం. కాబట్టి నిత్య జీవమును పొందడానికి ఆజ్ఞలు పాటించండి, ధర్మశాస్త్రమును పాటించండి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు అన్నది వీరి వాదన ఒకటి. రెండవది, అయితే అపొస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను. మనము జన్మము వలన యూదులమే గాని అన్ని జన్మలలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచియున్నాము. అపొస్తలుడైన పౌలేమో ఒక వైపు యేసుక్రీస్తునందే విశ్వాసం ఉంచాలంటున్నాడు. అపొస్తలుడైనటువంటి పౌలేమో, యేసుక్రీస్తును విశ్వసించండి, మీరు నీతిమంతులుగా తీర్చబడడానికి, రక్షణ పొందడానికి అని చెప్తున్నాడు. అదే ఇంకొక వచనం చూద్దాం. అదే అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో, కాదా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వల్లనే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. ఇది అపొస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట. అయితే యేసుక్రీస్తేమో క్రియలు ఆజ్ఞలు పాటించుము అని చెప్పాడు. అపొస్తలుడైన పౌలేమో యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచని చెప్తున్నాడు. ఇవి ఒకదానికొకటి పరస్పరం విరుద్ధం కాదా అన్నది ముస్లిం సహోదరుల ప్రశ్న. ఒకవైపేమో యేసుక్రీస్తు నిత్య జీవానికి ఆజ్ఞలు పాటించండి అన్నాడు. నిత్య జీవానికి మార్గము ఏంటయ్యా అంటే, మీరు ఆజ్ఞల్ని పాటించండి అని యేసుక్రీస్తు అన్నాడు. ఇంకొక వైపు పౌలేమో అలా కాకుండా ఏ కేవలం విశ్వాసం వల్లనే అంటున్నాడు. కాబట్టి వీరిద్దరు ఒకరికొకరు పరస్పరంగా విరుద్ధంగా మాట్లాడుతున్నారు అన్నది మన ముస్లిం సహోదరుల వాదన. అయితే గమనించండి, యేసుక్రీస్తు అన్నటువంటి మాటల యొక్క అర్థం అదేనా? యేసుక్రీస్తు మాటల్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఎప్పుడు కూడా లేఖనములో
ఉన్నటువంటి ఒక విషయాన్ని మనము స్థాపించాలి అంటే ఒక డాక్టర్ ని మనము స్థిరపరచాలంటే వాక్యమే కాదు వాక్య సారాంశాన్ని మనం చూడాలి గమనించండి బైబిల్ ఏం చెప్తుందంటే యోహాన్ సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో నీ వాక్యమే సత్యము అని చెప్తున్నాడు యేసుక్రీస్తు బైబిల్ గ్రంథంలో ఇంకొక చోట నూట కీర్తనలు 119వ కీర్తన 160వ వచనంలో నీ వాక్య సారాంశము సత్యము అని ఉంది కాబట్టి ఒక వాక్యాన్ని ఇంటర్ప్రెట్ చేయాలి అంటే ఒక వాక్యాన్ని మనం దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి అంటే ఆ సందర్భాన్ని చూడాలి చెప్పిన సందర్భం ఏంటి కాంటెక్స్ట్ ఏంటి ఎవరితో చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు అంత మాత్రమే కాదు ఒక వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి ఇంకొక మాట ఏంటంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనంలో కనికరమునే నేను కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే అంటున్నాడు అంటే వాక్యమే కాదు గాని అంటే కనబడుతున్నటువంటి వాక్యము కాదు గాని దాని వెనకాల ఒక భావం ఉంది ఆ భావాన్ని మొదట మీరు తెలుసుకోండి అంటున్నాడు అందుకే అక్షరము చంపును ఆత్మ జీవింప జయను అని మనం పత్రికల్లో చూడగలం అయితే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు అర్థం చేసుకోవాలంటే ఆయన వేరువేరు సందర్భాల్లో ఏమని చెప్పాడు ఆ పర్టికులర్ విషయంలో ఉదాహరణకు ఇప్పుడు మనం చూసినటువంటి లేఖన భాగంలో మనము చూసినటువంటి లేఖన భాగంలో నిత్య జీవం పొందుటకు నేనేం చేయాలి అన్నాడు సో నిత్య జీవం పొందడానికి ఏమి చేయాలో వేరువేరు సందర్భాల్లో యేసుక్రీస్తు ఏమన్నాడో అవన్నీ మనం పరిశీలించాలి అవన్నీ పరిశీలించగా వచ్చినటువంటిదే వాక్య సారాంశము అవుతుంది తప్పితే ఆ ఒక్క వాక్యాన్ని తీసుకొని ఇదే వాక్య సారాంశంగా మనం ఎప్పుడు కూడా నిర్ధారించకూడదు అందుకే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట వెనకాల భావం ఏంటి అని మనము తప్పనిసరిగా చూడాలి దానికంటే ముందుగా యేసుక్రీస్తు ఉదాహరణకు అనుకుందాం ముస్లిం సహోదరులు చెప్పినట్లుగా యేసుక్రీస్తు ఈ సందర్భంలో ఆజ్ఞలు పాటిస్తే నువ్వు నిత్య జీవం పొందుతావు అని గనక చెప్పి ఉంటే మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా అలాగే చెప్పాలి కానీ అలా చెప్పలేదు యేసుక్రీస్తు మీకు ఒక ఉదాహరణ చెప్తాను యోహాన్ సువార్త 3వ అధ్యాయంలో యూదుల అధికారి అయినటువంటి నికోదేము అనేటువంటి పరిసయ్యుడు యేసుక్రీస్తు దగ్గరికి ఒకసారి వచ్చాడు అతనికి యేసుక్రీస్తు ఏమని చెప్పాడంటే ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు అన్నాడు ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడట ఏంటా కొత్తగా జన్మించడం అంటే ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలంగాను జన్మించాలని యేసుక్రీస్తు చెప్పాడు అలా చెప్తూ అతనితో సంభాషిస్తున్న సందర్భంలో ఇంకొక మాట చెప్పాడు ఆ మాట నేను చదువుతున్నాను చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను యేసుక్రీస్తు ఇక్కడ అంటున్నటువంటి మాటలు గమనించారా మోషే అరణ్యములో సర్పాన్ని ఏ విధంగా ఎత్తాడో అలాగూ విశ్వసించువాడు నశింపకుండునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను అంటే తన యొక్క సిలువ మరణం గురించి యేసుక్రీస్తు ముందుగానే చెప్తున్నాడు విశ్వసించువాడు నశింపకుండునట్లు మోషే ఏ విధంగా అయితే సర్పాన్ని ఎత్తాడో నేను ఎత్తబడతాను నన్ను చూసినటువంటి వాడు విశ్వాసంతో ఎవడైతే చూస్తాడో వాడు నిత్య జీవం పొందుతాడు వాడు రక్షింపబడతాడు అని యేసుక్రీస్తు చెప్పాడు కంటిన్యూషన్ లో ఇంకా ఏం చెప్తున్నారు చూద్దాం యోహాన్ సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు ఆయన కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించువాడు అన్నాడు క్రియల మూలముగా నీతివంతుడుగా తీర్చబడితే క్రియల మూలముగా ఒక వ్యక్తి నిత్య జీవము పొందితే యేసుక్రీస్తు ఇక్కడ ఎందుకు ఈ మాట అన్నాడు అన్న విషయాన్ని మనం ఆలోచించాలి చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు స్వస్థపరిచి అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను అంటాడు ఇంకొక చోట లూకాసు వార్త 7వ అధ్యాయంలో
48 నుండి 50 వచనాల్లో ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు పాపాత్మురాలైనటువంటి స్త్రీ విషయంలో యేసుక్రీస్తు మాట్లాడుతూ నీ విశ్వాసము నిన్ను రక్షించెను సమాధానము గల దానమై వెళ్ళుము అంటాడు. నీ విశ్వాసము నిన్ను రక్షించెను అంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు నీ విశ్వాసమే నిన్ను రక్షించింది అని చెప్పినటువంటి యేసుక్రీస్తు అక్కడ ఆ యవనస్తునికి ఆ ధనికునికి ఎందుకు నువ్వు ఆజ్ఞలను పాటించుము అని చెప్పాడు అని మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ మాటల వెనకాల భావం ఏంటి అనేది మనం ఆలోచించాలి. ఎప్పుడైనా సరే యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు వారి హృదయ రహస్యములను వారి ఆంతర్యమును ఎరిగినటువంటి యేసుక్రీస్తు వారికి కొన్ని ప్రశ్నలు సంధించేవారు. ఆ ప్రశ్నల్లో వచ్చేటువంటి సమాధానముతో ఎదుటి వారికి రియలైజేషన్ వారి యొక్క స్థితిని వారు గ్రహించునట్లుగా చేసేటువంటి వాడు యేసుక్రీస్తు. సో ఇక్కడ వచ్చినటువంటి ఆ వ్యక్తి విషయంలో కూడా అదే జరిగింది. యేసుక్రీస్తు అదే చేశాడు. అతనిని ఫస్ట్ తన స్థితి ఏంటో తన నిజ స్వరూపం ఏంటో అతడు తెలుసుకున్నట్లుగా యేసుక్రీస్తు కొన్ని ప్రశ్నలు వేశాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా యేసు అంటున్నాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవటకు కోరినడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు 10 ఆజ్ఞల్లో కొన్ని ఆజ్ఞలు చెప్పాడు, మొదటి ఆజ్ఞలు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అన్నదే ప్రశ్న. ఆ మొదటి ఆజ్ఞలు ఆ వ్యక్తి పాటించట్లేదు నిజానికి. ఏ ఆజ్ఞలు? మొదటి ఆజ్ఞల్లో దేవుణ్ణి ప్రేమించాలి. మొదటి 4 ఆజ్ఞల్లో ఉన్న సారాంశం ఏంటంటే, దేవుని యందు భక్తి కలిగి ఉండడము, దేవుణ్ణి ప్రేమించడము అన్నటువంటి ప్రధానమైనటువంటి ఆ మొదటి ఆజ్ఞనే ఆ యవనస్తుడు చేయట్లేదు. దాన్నే రుజువు చేయడానికి, దాన్నే ఆ వ్యక్తికి అర్థం చేపించడానికి యేసుక్రీస్తు ఈ ప్రశ్నలు అడుగుతున్నాడు. యేసు ఇంకొక మాట ఏమంటున్నాడంటే, ఆ వ్యక్తి ఏమో నేను ఆజ్ఞలు అవి బాల్యం నుండి చేస్తున్నానే అన్నాడు. నిజానికి అతడు ఎంతవరకు చేస్తున్నాడు అనే సంగతి పక్కన పెడితే, అయితే ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నిజానికి ఏ వ్యక్తి అయినా సరే ఆజ్ఞలన్నీ పాటించగలడా? పాటించలేడు అని బైబిల్ చెప్తోంది. ఎందుకంటే ఆజ్ఞలన్నింటిలో ఒక ఆజ్ఞ తప్పిపోయినా అన్ని తప్పిపోయినట్లుగానే లేఖనం చెప్తుంది. ఏ వ్యక్తి అయినా సరే అసలు ధర్మశాస్త్రాన్ని పాటించగలడా, పూర్తిగా గైకొనగలడా అంటే గైకొనలేడు. ఎందుకు గైకొనలేడు అంటే, మనుష్యుడు స్వభావ సిద్ధంగా పాప స్వభావాన్ని కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ఒక చోట ఏమన్నాడంటే, యోహాను సువార్త 7:7 లోకము చెడ్డది, లోకమును దాని క్రియలను చెడ్డవి అని యేసుక్రీస్తు అంటున్నాడు. యోహాను సువార్త 7:19 మీలో ఎవడును ధర్మశాస్త్రమును గైకొనడు, మీకు ధర్మశాస్త్రం తెలుసు కాని మీరెవరును ధర్మశాస్త్రాన్ని గైకొనరు అంటున్నాడు. అందుకే అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3:11 ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే, ఎలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధం కాదు గాని దాని విధులను అనుసరించు వారు వాటి వలనే జీవించుచున్నారు. గలతీ పత్రిక 3:10 చెబుతాం, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనయ్యున్నారు, ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ధర్మశాస్త్రము చేత ఏ వ్యక్తి కూడా ధర్మశాస్త్ర సంబంధించమైన క్రియలు అనుసరించడం వలన ఏ వ్యక్తి కూడా దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడలేడు. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందంటే, మనుషులందరినీ
మనుషులందరూ పాప స్వభావము కలిగి ఉన్నారని వారికి తెలియజేయడానికే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అప్పుడే ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడతారు అని కాదు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ మాటల వెనకాల అర్థం మనం తెలుసుకోవాలంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్య సారాంశాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మరలా మనం వెనక్కి వద్దాం. సువార్త 19వ అధ్యాయంలో ఈ యవనస్తుడు వచ్చినప్పుడు యేసుక్రీస్తు మొదటి 4 ఆజ్ఞలను చెప్పలేదు. ఎందుకు అనంటే ఆ 4 ఆజ్ఞల్ని అతడు పాటించట్లేదు. అసలు యేసుక్రీస్తు ఆజ్ఞలు పాటించమన్నాడు. ఆ వ్యక్తి ఏమో నేను బాల్యం నుండి పాటిస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు వెంటనే ఏమన్నాడంటే నీవు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడల నన్ను వెంబడించుము అంటున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, గమనించాల్సిన మాట. యేసుక్రీస్తు ఏమంటున్నాడు, నీవు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడల. సో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అన్ని చేస్తే అతడు పరిపూర్ణుడు కాదా? పరిపూర్ణుడు కాదన్నట్లుగానే యేసుక్రీస్తు చెప్తున్నాడు, నీవు పరిపూర్ణుడవు కావాలి అంటే నన్ను వెంబడించుమంటున్నాడు. నీకు కలిగినంతను, నీ ఆస్తినంతను అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించుము అన్నాడు. అయితే ఆ వ్యక్తి మిగులు ఆస్తి గలవాడు గనక తన ఆస్తిని వదులుకోవడం ఇష్టం లేక వెనుదిరిగాడు. యేసుక్రీస్తు ఏమి కోరుతున్నాడు ఇక్కడంటే, దేవుడు కోరేటువంటి భక్తి, మనందరము కూడా దేవుణ్ణి వెంబడించాలి, దేవుని మాటలను అనుసరించి జీవించాలి. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే నన్ను వెంబడించుము అంటున్నాడు. సో ఆయన దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు ఒక విషయం. మొదటి 4 ఆజ్ఞల సారాంశమైనటువంటి నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను సేవించవలను అన్నటువంటి ఆ ప్రధానమైనటువంటి ఆజ్ఞకు వ్యతిరేకంగా ఆ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిలో నేందేంటయ్యా అంటే, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి లోపం ఏంటయ్యా అంటే, మొదటి 4 ఆజ్ఞల సారాంశమైనటువంటి దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు అన్నటువంటి దాన్ని అతడు అనుసరించట్లేదు, పాటించట్లేదు. అందుకే ఇంకొక చోట యేసుక్రీస్తు ఏమంటా అంటే, మీరు సిరికిని దేవునికిని దాసులుగా ఉండలేరు అంటాడు. ఈ వ్యక్తి దేవుణ్ణి వెంబడించడానికి, సిరిని వదులుకోవడానికి, తనకున్నటువంటి ఆస్తిని వదులుకొని బీదలకందరికీ పంచి ఇవ్వడానికి సిద్ధంగా లేడు. కాబట్టి యేసుక్రీస్తు ఇక్కడ ఏం డిమాండ్ చేస్తున్నాడంటే, నీవు నన్ను వెంబడించు, నువ్వు పరిపూర్ణుడు కావాలంటే. కాబట్టి యేసుక్రీస్తు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆ వ్యక్తికి అంటే, నీవు ఆజ్ఞలు పాటిస్తున్నాను అని అనుకుంటున్నావు, కానీ అసలైనటువంటి ఆజ్ఞ దేవుణ్ణే ప్రేమించాలి, దేవుని కంటే మిన్నగా దేనిని ప్రేమించకూడదు అన్నటువంటి ఆ ఆజ్ఞను నీవు పాటించట్లేదు అని ఆ వ్యక్తికి యేసుక్రీస్తు చూపించాడు, రుజువు చేశాడు. అందుకే అక్కడి నుంచి వాళ్ళు, అతను మిగుల ఆస్తి గలవాడు గనక అతను వ్యసన పడుతూ వెళ్లిపోయాను అని వ్రాయబడింది. ఆ తర్వాత పేతురు ఏమడతాడంటే, మరి మేము ఆస్తి అంత మాకున్నటువంటి సమస్తాన్ని వదిలిపెట్టేసి వచ్చాము, మరి మాకేం దొరుకుతుంది అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు ఇచ్చిన ఆన్సర్ ఒకసారి చూద్దాం. ప్రపంచ పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదములనైనను అకచెల్లెండ్రులైనను తండ్రి ైనను చెల్లినైనను పిల్లలైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను. గమనించారా, నిత్య జీవమును స్వతంత్రించుకొను, నన్ను వెంబడిస్తే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆజ్ఞలు పాటిస్తే కాదు. మరి ఆజ్ఞలు పాటించకూడదా అన్న ప్రశ్న వస్తుంది. ఒక వ్యక్తి ఆజ్ఞలను పాటించి నిత్య జీవము పొందడు, కానీ నిత్య జీవానికి కారణమైనటువంటి యేసుక్రీస్తును అనుసరించడం వల్ల, యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం వల్ల ఆజ్ఞలను పాటిస్తాడు. రక్షింపబడిన వ్యక్తి స్వభావ సిద్ధంగా దేవుని మాటకు లోబడి జీవిస్తాడు. అంతేగాని తను
ఆజ్ఞలను పాటించడం వల్లే నిత్య జీవం పొందుతాడు అన్నదానికి బైబిల్ యొక్క బైబిల్లో ఉన్నటువంటి వాక్య సారాంశం ఒప్పుకోదు. అయితే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక ఆయన ఏమన్నారంటే, చూశారా యేసుక్రీస్తు చెప్తున్నాడు, నా నామం నిమిత్తము మీరు మీ పిల్లలైనను తల్లులైనను తండ్రులైనను సమస్తాన్ని వదిలిపెడితే 100 రెట్లు పరలోకంలో పొందుతారు. కాబట్టి పరలోకంలో పెళ్లిళ్ళు ఉంటాయి, పిల్లలు ఉంటారని అన్నాడు ఒక ఆయన. దానికి ఈ వాక్యం సరిగ్గా అర్థం చేసుకోకపోతే అలాగే ఉంటది. ఇదే విషయాన్ని మార్క్ ఏం రాస్తున్నాడు ఒకసారి చూద్దాం. మార్క్ సువార్త 10:29. అందుకు యేసు ఇట్లనను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 అంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను తండ్రులను తల్లులను పిల్లలను భూములను చూడండి రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రాబోవు లోకంలో నిత్య జీవం పొందుతారని చెప్పాడు. అంతేగాని పిల్లల్ని తల్లుల్ని పొందుతారు అని చెప్పలేదు. తల్లులు ఎంతమంది ఉంటారు? పిల్లల్ని తల్లుల్ని భార్యల్ని పొందుతారని యేసుక్రీస్తు చెప్పలేదు. సరే మళ్ళా వెనకొద్దాం. సో ఇంతవరకు చూసినటువంటి విషయాలను బట్టి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటల భావం ఏంటంటే, ఆ వ్యక్తిలో కొదవగా ఉన్నటువంటిది, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి లోపం ఏంటయ్యా అంటే, తను ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అది ఆయనకు చూపించాడు. అయితే బైబిల్ క్రియల మూలంగా నీతిమంతులుగా మనం తీర్చబడతామని చెప్పట్లేదు, ఎంత మాత్రం చెప్పట్లేదు, యేసుక్రీస్తు చెప్పలేదు అనడానికి మీకు కొన్ని మాటలు చూపిస్తాను. ఇప్పుడు లూకా సువార్త 24:44-47 ఒక మాట చదుదాం. 47వ వచనం చదుదాం. లూకా సువార్త 24:47 క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు? ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడును. ఇదే యేసుక్రీస్తు శిష్యులందరూ చేశారు. యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు 40 దినములు కనబడి వారికి కొన్ని విషయాలు చెప్పాడు. ఆ తర్వాత శిష్యులు యేసుక్రీస్తును ప్రకటిస్తూ వెళ్లారు. ఆ ప్రకటించినటువంటి అందరూ కూడా యేసుక్రీస్తు మన పాపాల కోసం మరణించాడు అనే చెప్పారు. ఇంకా యేసుక్రీస్తు చాలా చెప్పాడు. ఉదాహరణకు మార్క్ సువార్త 10:45 నేను అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణము పెట్టుచున్నాను అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణము పెట్టును అని చెప్పుకున్నాడు. యేసుక్రీస్తు ఇంకొక చోట అంటాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అంటాడు. కేవలము క్రియల మూలంగా రక్షింపబడితే, కేవలం క్రియల మూలంగా నిత్య జీవం వస్తే యేసుక్రీస్తు నాయందును విశ్వాసం ఉంచండి అని చెప్పడం. అంత మాత్రమే కాదు, ఒక 2-3 మాటలు చూద్దాం. పేతురు ఏమన్నారు చూద్దాం. పేతురు యేసుక్రీస్తును వెంబడించినటువంటి పేతురు యేసుక్రీస్తు గురించి ఏమని చెప్పాడు, నిత్య జీవం పొందడానికి ఏం చేయాలని చెప్పాడు ఒకసారి చూద్దాం. పేతురు రాసిన 1:18-19 పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా. గమనించండి, మనము విమోచించబడింది గొర్రెపిల్ల రక్తము చేత. యేసుక్రీస్తు రక్తము చేతనే మనం విమోచించబడ్డాము, తప్పితే క్రియల మూలంగా కాదండి, ఎంత మాత్రం కాదు. బైబిల్ అలా ఎన్నటికీ చెప్పలేదు. అపొస్తలుడైనటువంటి యోహాను ఏం చెప్పాడో ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 20:30-31 మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును,
నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. ఆయన నామములోనే నిత్య జీవము, ఆయన నామములోనే మీకు నిత్య జీవము పొందుతారు మీరు అని చెప్పి అపోస్తలుడైనటువంటి యోహాన్ రాస్తున్నాడు. తన పత్రికలలో కూడా అదే మాట రాస్తాడు, మేమేది చూచితిమో ఏది తాకితిమో ఆ జీవమును గూర్చింది అంటాడు. ఆ జీవమును గూర్చి మేము సాక్ష్యమిస్తున్నాం అంటాడు యేసుక్రీస్తు. ఇంకొక చోట నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. మీరు చేసేటువంటి క్రియలు కాదు, నేనే, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రిని చేరలేడు అని చెప్పాడు. అందుకే అపొస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒకసారి చూద్దాం. అపొస్తలుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-10 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయింప వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూడండి, మొదట మనం రక్షింపబడతాం, ఆ తరువాత క్రియలు చేస్తాం. అది క్రైస్తవ విశ్వాసము. ఫెయిత్ గివ్స్ సాల్వేషన్ ప్లస్ వర్క్స్. విశ్వసించడం వల్ల మనం రక్షింపబడతాము, దానితో పాటుగా మనము క్రియలు చేస్తాం. అంతేగాని క్రియలు చేస్తూ విశ్వసించితే రక్షింపబడము. మనలో ఏ యోగ్యత లేదు, మనం రక్షింపబడడానికి అర్హులమే కాదు, పాపము చేసినటువంటి మనము స్వభావ సిద్ధంగా పాప స్వభావం మనలో ఉంది. మనం పాపం చేసేటువంటి వారం, పాపం చేశాము, పాపాన్ని దేవుడు అసహించుకుంటాడు, పాపులు ఖచ్చితంగా శిక్షింపబడాలి. కానీ ఆ శిక్ష యావత్తు మనకు రావాల్సినటువంటి సమాధానార్థమైనటువంటి శిక్ష యేసు తన మీద వేసుకున్నాడు కాబట్టి నిన్ను నన్ను ఉచితముగా క్షమించాడు. నిజానికి దేవుడు మనల్ని క్షమించకూడదు, ఎందుకంటే మనం పాపం, పాపం చేసిన వాడు శిక్షకు అర్హుడు. కానీ యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి, మన పక్షముగా ఆయన కార్చిన రక్తాన్ని బట్టి దేవుడు మనల్ని క్షమించాడు. తద్వారా మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం, తద్వారా మనము సత్క్రియలు చేస్తాం. అంతేగాని క్రియల వల్ల మనము నీతిమంతులుగా ఎంత మాత్రము తీర్చబడము. కాబట్టి ఇంతవరకు చూసినటువంటి లేఖన భాగాల్లో యేసుక్రీస్తు నిత్య జీవం పొందడానికి నేను ఏ మంచి కార్యము చేయాలి అని అడిగినటువంటి ఆ ధనికునికి ఇచ్చినటువంటి సమాధానంలో, ఆ ధనికుల్లో ఉన్నటువంటి లోపము, ఆయన అనుకుంటున్నాడు నేను ఆజ్ఞలు పాటిస్తున్నానని, కానీ నిజానికి ప్రధానమైనటువంటి ఆజ్ఞనే అతడు ఉల్లంఘిస్తున్నాడు. దేవుని కంటే తను ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, అది ఆ వ్యక్తికి రియలైజ్ చేశాడు. అయితే మరి ధనికులు దేవుని రాజ్యానికి చేరరా? యేసుక్రీస్తు తర్వాత చెప్తున్నాడు. ఇలాగైతే మరి ఎవరు రక్షణ పొందగలరు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు అన్న మాట ఏంటంటే, ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే అన్నాడు. ధనికుడైనా ధనవంతుడైనా బీదవాడైనా ఎవరైనా సరే యేసుక్రీస్తు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎప్పుడు అంటే, నీవు అంగీకరిస్తే. యేసుక్రీస్తు నా పాపాల కోసం చనిపోయాడు, నా సొంత శక్తి చేత, నా క్రియల చేత నేను నీతిమంతుడుగా తీర్చబడను అని నువ్వు యేసు క్రీస్తు రక్తాన్ని ఎప్పుడైతే ఆశ్రయిస్తావో అప్పుడు నువ్వు రక్షింపబడతావు, నీకు నిత్య జీవము అన్నటువంటి వరము వస్తుంది. వినుచున్నటువంటి నీవు ఇంకా రక్షింపబడకపోతే, నీ సొంత క్రియల చేత, నీ మతం నేర్పుతున్నటువంటి క్రియలు, నీ మతము నేర్పినటువంటి భక్తి పూర్వకమైనటువంటి క్రియల మూలంగా నేను నిత్య జీవం పొందుతాను అని అనుకుంటున్నావా? దయచేసి ఒకసారి ఆలోచించి, మనుష్యుడు ఎప్పుడు కూడా తన సొంత, బైబిల్లో ఇంకో మాట ఏముందంటే, మనుష్యుని యొక్క నీతి మురికి గుడ్డలతో సమానమని వ్రాయబడింది. నీవు నేను మన సొంత క్రియల చేత దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడలేం. మనం ఆజ్ఞలన్నీ గైకొనడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎక్కడో అక్కడ ఒక ఆజ్ఞ తప్పిపోతాం, అప్పుడు ఆజ్ఞలన్నీ తప్పిపోయినట్లు వారమే అవుతాం, దేవుని ఎదుట మనం దోషులుగా నిలబడాల్సి వస్తుంది. కానీ యేసుక్రీస్తు
మన దోషాన్ని మనం చేసిన పాపాన్ని బట్టి మనకు రావాల్సిన శాపాన్ని ఆయన తీసుకున్నాడు. తద్వారా నిన్ను నన్ను విమోచించాడు. ఇది నమ్మితే రక్షింపబడతావు, నిత్య జీవానికి వారసుడవుతావు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.